ఆ రోజు ముఖ్యమంత్రి గారు మరియు వాళ్ళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిండ్రు, మా వీడియో చూపించమని చెప్పి చెప్పిర్రు, వాళ్ళు ఎవరైనా వస్తే ఆ వీడియో చూపించండి, నా వీడియో కూడా చూపించండి, నేను చెప్పింది కూడా మీరు చూపించండి, ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టకూడదు, ఆ కరెంటు బిల్లు అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కడుతుంది, కాబట్టి 200 యూనిట్ లోపల ఉన్న వాళ్ళు ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టకండి. అదేవిధంగా రుణమాఫీ కూడా మేము డిసెంబర్ 9 వరకే చేస్తామని చెప్పారు. ఇది మేము చెప్పింది కాదు, నా విమర్శ కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు చెప్పిందే గుర్తు చేస్తా ఉన్నా, తప్పితే నేను వేరే ముచ్చట చెప్పలేను. నేను మేము అధికారంలోకి వస్తున్నాం, మీరు రుణమాఫీ చేసిరని రైతులు సంతోషంగా ఉన్నారనుకుంటే, రైతులు మళ్ళా కూడా అదనపు 2 లక్షల రూపాయలు ఇమీడియట్గా రుణం తీసుకోండి, డిసెంబర్ 3 మా గవర్నమెంట్ వస్తుంది, డిసెంబర్ 9 మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నాం, మేము రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులందరూ కూడా మీ రుణమాఫీ కోసం కూడా ఎదురు చూస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు కేవలం నా విమర్శ కాదు, కేవలం గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఒకటి బాధాకరమైన విషయం, నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కరీంనగర్లో అద్భుతమైన R&B గెస్ట్ హౌస్ గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కట్టిస్తే కమలాకర్ అన్న, వినోద్ అన్నతో పాటు అందరు కూడా ఎఫర్ట్స్ పెట్టి అద్భుతమైన గెస్ట్ హౌస్ని కట్టిస్తే ఎంత చిల్లర రాజకీయాలంటే, ఆ పేరు అనేటిదే కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ అనేది ఒక పేరు పెట్టడం జరిగింది. ఆ పేరుని తీసేసి R&B అనేది పెట్టిందని తెలిసింది. మీరేదో పేర్లు తీసేసినంత మాత్రాన, మీరు పేర్లు ఏదో తీసేసినంత మాత్రాన కేసీఆర్ పేరు చెడిపేయాలనుకుంటే, లేకుంటే కేసీఆర్ పేరు పోతుంది అనుకుంటే, ఇది మీరు అనుకుంటున్నది చాలా తప్పు. ఎందుకంటే కేసీఆర్ గారి పేరు గోడల మీద ఉన్నది కాదు, కేసీఆర్ గారి పేరు తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది, కాబట్టి అట్లాంటి కేసీఆర్ గారి పేరు మీరు తుడపలేరు, చెడపలేరు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ మరొక్కసారి జమ్మికుంట గడ్డపై BRS పార్టీ జెండా ఎగిరేసినందుకు మరొక్కసారి రాజేశ్వరరావు గారు, టక్కలపల్లి రాజేశ్వరరావు గారు మా BRS పార్టీ పక్షాన మున్సిపల్ చైర్మన్ అయినందుకు, మరియు స్వప్న కోటి గారు వైస్ చైర్మన్ అయినందుకు, మరియు 28 కౌన్సిలర్లు అందరికీ కూడా సహకరించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా చేతులు జోడించి శిరస్సు వంచి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.